మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడటానికి వీళ్ళందరూ ఎంతో కృషి చేస్తున్నారు. ఈ ముగ్గుల పోటీలో కూడా అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంత ఎంత అందంగా వేశారంటే ఒకళ్ళు ఒక ప్రత్యేకత ఉంది, ఒకళ్ళు కాన్సెప్ట్ కరెక్ట్ గా తీసుకున్నారు, ఒకళ్ళు రంగులు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు, ఒకళ్ళు చుక్కలతో పెట్టి చాలా అందంగా వేశారు. అసలు అలా చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా వేశారు. ముందుగా మీ అందరికీ ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరిలో అందరిలో మంచి టాలెంట్ ఉంది, చాలా మంచి ఆర్టిస్టులు కూడా అవుతారు మీరు. తప్పకుండా మీరు ఇది కొనసాగించాలి. చాలా సంతోషంగా ఉంది. ఇటీవల నేను హర్యానాలోని మన కురుక్షేత్రం వెళ్ళాను. నాకు ఇప్పుడు ఇక్కడ కూర్చుంటుంటే అంతా మీ అందరిని చూస్తుంటుంటే నాకు ఆ విశేషాలన్నీ చాలా గుర్తొస్తున్నాయి. కురుక్షేత్రం మనం జీవితంలో తప్పనిసరిగా చూడవలసిన ప్రాంతం. కృష్ణుడు అంటే మనందరికీ ప్రపంచాన్ని ఈరోజు ప్రపంచం అంతా ఆ
ఆచరించదగ్గ వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు. మనం భగవద్గీత తెలుసు కదా, మనకి భగవద్గీత మనం చిన్నతనం నుంచి మనం భగవద్గీత తప్పనిసరిగా నేర్చుకోవాలి. అనేక మంది చిన్న చిన్న పిల్లలు కూడా 18 పర్వాలు కూడా చాలా సునాయాసంగా పాడేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి ముగ్గురు పోటీకి పార్టిసిపేట్ చేసుకుని చేయడానికి వచ్చిన పిల్లలు కూడా భగవద్గీతలో శ్లోకాలు అన్నీ కూడా మీరు అందరూ నేర్చుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. అటువంటి దాంట్లో మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు భగవద్గీత సారం. మనం దాన్ని అర్థం చేసుకుని మన జీవితంలో మనం ఆచరించాలి. భగవద్గీతలో సరిపోయినప్పుడు వేసేది సాధారణంగా తీసుకోండి. మన ఈ మినీ ఫ్రెండ్స్ సర్కిల్ తాడి శివాజీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సత్యబాబు గారు, రాధా గారు, సుధాకర్ గారు, గణపతి గారు, మణికంఠ గారు, రాంపండ గారు, ప్రభాకర్ గారు, కేఎల్ గారు, బుజ్జి గారు, రఫీ గారు, సుమారి గారు, అజాల్ గారు, ఈ సోదరులందరికీ కూడా నేను అందరూ ఒకసారి గట్టిగా తప్పండి పెట్టాలి. మన సోదరులందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మూడు ప్రైజులు ఉన్నాయి. నాకు చాలా కష్టమైంది. నేను చూసాను కదా, స్టార్టింగ్ నుంచి చూసండి, థర్డ్ ప్రైజ్ రావడంత మాత్రంగా ముగ్గు బాగోనట్టు కాదు. అందరూ చాలా బాగా చేశారు. నాకు చాలా కష్టం కానీ ముగ్గురు సెలెక్ట్ చేయాలి కాబట్టి చేశాను. కానీ ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ బాగుంటుంది అంతే కదా. మన సోదరులు చక్కగా మీ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇచ్చారు. థర్డ్ ప్రైజ్ అవునా, చాలా చుక్కలతోటి నెమ్మడి వేసి ఈ సంవత్సరం అత్యధికంగా స్పందించి ప్రెసిడెంట్ తాడి శివాజీ గారు, సెక్రటరీ సత్యబాబు గారు, తదితర మణికంఠ గారు ముగ్గురు కలిసి చక్కటి ప్రణాళిక సంస్థ ఉత్సాహం రంగరంగు రంగులు చేయడం కారణం ముగ్గురు కాలకులు వాళ్ళు ఈ సంవత్సరం మంచి ప్రయత్నం చేయాలని చెప్పి ఒక డైనింగ్ టేబుల్ చాలా మంది కదా అని ఒక మంచి ప్రయత్నం ఇవ్వాలని చెప్పి ఈ విధంగా మీరు చూపిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేయమంటారా? ఫస్ట్ ప్రైజ్ 20 నెంబరు ఏ గేరా వేసుకోండి. జై శ్రీకృష్ణ. కృష్ణాష్టమి, జన్మాష్టమి 32వ వార్షిక భాగంగా ఈరోజు ముగ్గులు పోటీ అంగరంగ వైభవంగా సాగింది. మరి ఈ కార్యక్రమంలో అత్యధికంగా మరి ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముఖ్య కారణం మా ఈరోజు మా జడ్జి మా సోదరి గోవిరి అనలక్ష్మి గారిని ఇన్వైట్ చేశాం. వారి సహృదయంతో వచ్చి ఈ ముగ్గులు పోటీని ఇక్కడ కూడా చాలా కష్టతరంగా ఉన్న ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్త రికమెండ్ చేశారు. మరి వారికి ముందు మా మినీ ప్రెజెంట్ ఉన్న హృదయపూర్వక గురువు తెలుస్తున్నాము. అలాగే ఈ ప్రైజ్ విన్నర్స్ కూడా మేడం గారు ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తారు. వారికి నేను ఒకసారి మీకు అనౌన్స్మెంట్ చేస్తున్నాను సార్. ఆధ్వర్యంలో గత 32 సంవత్సరాలుగా ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మీరందరికీ ఈ బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు నిర్వహించిన ముగ్గుల పోటీలో యువతలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు, చాలా చక్కగా ముగ్గులు వేశారు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. అదేవిధంగా అందులో ఈ బహుమతి ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రైజులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు ఈ మినీ ఫ్రెండ్స్ సర్కిల్ అసోసియేషన్ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భగవంతుడు శ్రీకృష్ణుడు మనందరికీ ఆరాధ్య దైవం. వారు భగవద్గీత
సీతా అనే ఒక గొప్ప పాఠాన్ని మన జీవిత పాఠాన్ని మనకి అందించారు. ఈ రోజు ప్రపంచం అంతా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక పుస్తక భగవద్గీతని వాళ్ళందరూ ఆచరిస్తున్నారు. మన ప్రీతం ప్రధానమంత్రి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా వారికి మన భగవద్గీతని వారికి కానుకగా ఇవ్వడం అనేది మన దేశం మన మన భారతీయులందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. మన భగవద్గీతని మన ఇళ్లలోని ప్రతి ఒక్కళ్ళు మనం దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించాలని, అదేవిధంగా చిన్నారులందరూ కూడా ఈ భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడంలో దృష్టి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ ఫ్రెండ్స్ సర్కిల్ అసోసియేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం అలాగే ప్రతి సంవత్సరం కూడా మీరు మా శిష్టాచరణ సన్నిధిలోకి మీరు రావాలి, చక్కగా అలాగే జడ్జిమెంట్ చేయాలని మరి మరి కోరుకుంటున్నాం. అలాగే మీరు ఆశించుకున్న మా కాశీలు మీకు ఎలాగా ఉండాలని పెట్టుకోవడానికి మేము అనుకుంటూ కోరుకుంటున్నాం మేడం. ఇది రెండో రోజు, రేపు సాయంత్రం 7 గంటలకు చిట్టుపొట్టి చిన్నారులతో మాధవరం నుంచి భజన మండలి వారిచే పిల్లలతో వానపల్లిగూడెం చెరువు గారించి పిల్లలతో భజన కోలాటంతో ఏర్పాటు చేయడం అనేది వారి ఆ కార్యక్రమం కూడా తప్పకుండా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జీవిత చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. సాటెగా లోకాల పాలుడు గోపాలుడు.